हेलो फ्रेंड्स, ये वीडियो लो एपी स्टेट गवर्नमेंट एंप्लॉयीज ईएसआर पार्ट 7 रजिस्ट्रेशन ये विधंगा चेयालो तेलुसुकुंदाम। पार्ट 7 इंटरेस्ट बेरिंग अडवांस डिटेल्स। ई पार्ट 7 लो मोत्तम मनकी 6 टाइप्स ऑफ टैब्स उन्नाई। अवेंटी अंटे सैंक्शन ऑर्डर्स, अमाउंट सैंक्शन डिटेल्स, अमाउंट ड्रॉन, अमाउंट रिकॉर्ड, ब्रेक्स इन रिकवरी एंड क्लीयरेंस सर्टिफिकेट। सैंक्शन ऑर्डर डिटेल्स, सैंक्शन ऑर्डर डिटेल्स गनुक क्लिक चेस्ते गनुक इक्कड सैंक्शन अडवांस टाइप लो ड्रॉप डाउन मेनू लो मनं सेलेक्ट चेसुकोवाली। మీరు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కానీ, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రిపేర్ కోసం కానీ, అదేవిధంగా సెకండ్ టైం రిపేర్ కోసం కానీ, మోటార్ కార్ అడ్వాన్స్ కానీ, మోటార్ సైకిల్ అడ్వాన్స్ కానీ, కంప్యూటర్ అడ్వాన్స్ కానీ, మ్యారేజ్ అడ్వాన్స్ కానీ, ఫెస్టివల్ అడ్వాన్స్ కానీ, స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ కానీ, అదేవిధంగా ఏపీజీఎల్ఐ లోన్ కానీ, ఇలా వీటిలో ఏదైనా సరే కనుక తీసుకుని ఉంటే కనుక ఆ రెస్పెక్టివ్ మీకు ఏదైతే అప్లికేబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత మీరు తీసుకున్నటువంటి శాంక్షన్ ఆర్డర్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఏ రోజైతే ఆ ఆర్డర్ అనేది శాంక్షన్ అయిందో ఆ డేట్, దాంతోపాటు ఆ శాంక్షన్ కాపీని సెలెక్ట్ చేసుకుని ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్డ్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే గనక ఈ అడ్వాన్స్కు సంబంధించి దాన్ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మోర్ దాన్ వన్ అడ్వాన్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే యాడ్ రో అని క్లిక్ చేస్తే కనుక మీరు సెకండ్ ఏదైనా సెకండ్ టైప్ ఆఫ్ అడ్వాన్స్ ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ శాంక్షన్ ఆర్డర్ డీటెయిల్స్ కనుక ఫిల్ చేస్తే అమౌంట్ శాంక్షన్ డీటెయిల్స్ లోకి వెళ్ళాలి. అమౌంట్ శాంక్షన్ లో డీటెయిల్స్ లోకి వెళ్ళంగానే మీరు ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్ డీటెయిల్స్ లో ఏదైతే సెలెక్ట్ చేసుకుని సేవ్ చేశారో దీనిలో అది ఇక్కడ ఆటోమేటిక్ గా పాపప్ అవుతుంది. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ శాంక్షన్ ఆర్డర్ నంబర్ అండ్ డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఉంటాము, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ చేసుకుని ఉంటాం కాబట్టి. శాంక్షన్ ఆర్డర్ నంబర్ అండ్ శాంక్షన్ ఆర్డర్ డేట్ ఇక్కడ ఆటోమేటిక్ గా ఆ రెండు రిట్రీవ్ అవుతాయి. శాంక్షన్ పర్పస్, ఏ దేనికోసం మనం ఆర్బిహెచ్ కన్స్ట్రక్షన్ కోసమా, లేదు మోటార్ కోసమా, మోటార్ సైకిల్ కోసమా, ఆ డాటర్ సెల్ఫ్ పర్సనల్ పని మీద మీరు ఏమన్నా తీసుకున్నారా, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత అమౌంట్ తీసుకున్నారు, ప్రిన్సిపల్ అమౌంట్, సో దానికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనేది, అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు తీసుకున్నారు, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్కి దాన్ని కంప్లీట్ చేయడానికి తీసుకున్నారు, నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ప్రిన్సిపల్ ఫిక్స్డ్, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఫిక్స్ అయినాయి, ఇంట్రెస్ట్ మీద ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఫిక్స్ అయినాయి అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఎంటర్ చేస్తే కనుక మోర్ దెన్ వన్ అడ్వాన్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ యాడ్ డ్రోన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ అమౌంట్ శాంక్షన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత అమౌంట్ డ్రాన్లోకి వెళ్ళి ఎంత అమౌంట్ డ్రాన్ శాంక్షన్ అడ్వాన్స్ టైప్ మీరు ఆల్రెడీ ప్రీవియస్గా సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ రిట్రీవ్ అవుతుంది. ఈ మూడు ఫీల్డ్స్ కూడా అదేవిధంగా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మోర్ దాన్ వన్ ఉంటే కనుక. నెక్స్ట్ ఓచర్ నెంబర్, అంటే అమౌంట్ మీకు మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సింది బై హ్యాండ్ ఓచర్ ద్వారా కనుక మీరు తీసుకున్నట్లయితే ఆ ఓచర్ నెంబర్ అనేది ఓచర్ డేట్ అనేది వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీకు డైరెక్ట్గా అకౌంట్లో కనుక క్రెడిట్ అయితే మీకు ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఒకటి ఉంటుంది, ఆ ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఇక్కడ ఓచర్ నెంబర్ కాలంలో ఫిల్ చేయండి. అదేవిధంగా ఓచర్ ఏ రోజైతే మీకు ఆ అమౌంట్ అనేది డ్రా చేశారో ఆ డ్రా చేసిన డేట్ ఇక్కడ, అదేవిధంగా ఎంత అమౌంట్ డ్రా చేశారు అనేది ఈ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ అడ్వాన్స్ తీసుకుంటే యాడ్ డ్రోలోకి వెళ్ళి ఆ సెకండ్ అడ్వాన్స్ సెలెక్ట్ చేసుకుని సేమ్ ఓచర్ నెంబర్ ఓచర్ డేట్ అమౌంట్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అమౌంట్ రికవర్డ్ శాంక్షన్ అడ్వాన్స్ టైప్ సో సెలెక్ట్ చేసుకుంటాము, మనం శాంక్షన్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకుంటాము, ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్, ఎంత రికవర్ అయింది ప్రిన్సిపల్ అమౌంట్, ఎంత రికవర్ అయింది ఇంట్రెస్ట్ అమౌంట్, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ కట్టారు, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇయర్ రికవర్డ్ ఇయర్ ఏంటి, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ రికవర్డ్ మంత్ ఏంటి, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది మనము ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్రేక్స్ ఇన్ రికవరీ, సో రికవరీలో ఏమైనా బ్రేక్స్ కనుక పడినట్లయితే వాటిని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ డేట్ నుండి ఏ డేట్కి బ్రేక్ పడింది, ఎంత అమౌంట్ బ్రేక్ పడింది అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్లియరెన్స్ సర్టిఫికేట్, వన్స్ మీరు ఆ అడ్వాన్స్ యొక్క లోన్ కానీ క్లియర్ చేసేసి ఉంటే శాంక్షన్ అడ్వాన్స్ టైప్ను సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ను కూడా సెలెక్ట్ చేసుకుని క్లియరెన్స్ సర్టిఫికేట్ని ఇక్కడ మీరు 1 MB లోపు స్కాన్ చేసుకుని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. ఈ విధంగా మనము ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటెయిల్స్ని ఫిల్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.